తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో జిఎమ్ వలస మండలం ఇటిక గ్రామంలో అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు ఆధ్వర్యంలో స్వీట్స్ పంచి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య పాల్పడి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటికీ ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో బెయిల్ ఇవ్వడంతో న్యాయం గెలిచిందన్నారు. ఇప్పుడు ముందు రెండు పోనా.